వెల్కమ్ టు ఉద్ది ఫుడ్ అండ్ ఆర్ట్. ఈరోజు మనం స్టీమ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని అందులో తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఈలోగా ఒక గిన్నె తీసుకొని అందులో 4 కోడిగుడ్లని పగలగొట్టి తీసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఎంతసేపు బీట్ చేస్తారో అంత ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని ముందుగా తయారు చేసుకున్న కొడుగుడ్డు మిశ్రమాన్ని అందులో పోసుకొని మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈలోగా మరో పైసైన బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని మరోసారి వేగనివ్వాలి. తర్వాత తరిగిన టమాటా ముక్కలు వేసుకొని 1-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. టమాటాలు మెత్తగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇందులో తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఈలోగా మన ఎగ్ ఫ్లఫీగా ఎలా రెడీ అయిందో చూసారా. స్టవ్ ఆఫ్ చేసుకుని మన కర్రీ బాగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్టీమ్డ్ ఎగ్ అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టి మరో 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో మనం రెడీ చేసుకున్న కర్రీని సర్వ్ చేసుకుంటే మన స్టీమ్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? ఒకసారి చేసి రుచి చూడండి.